ఆహారంలోని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనుదినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగిందని నమ్ముతూ ఉన్నాను. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా 1 రాజులు 3:14 ద్వారా దేవుని యొక్క వాక్యం ఇలాగనే సెలవిస్తూ ఉన్నది: నేను మిమ్మలను దీర్ఘాయుష్మంతులుగా చేయుదును. దేవుడు మనలను దీర్ఘాయుష్మంతులుగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడు మన జీవితాలను అర్ధాంతరంగా ఆర్పివేయాలి, నిలిపివేయాలని కోరుకోడు. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే ఆలోచనలు ఉంటాయి, కొన్నిసార్లు మనం చేసే తప్పుడు మార్గాలు ఉంటాయి, తప్పుడు యోచనలు ఉంటాయి. ఇవి మనల్ని ఏం చేస్తాయంటే కృంగతీస్తూ ఉంటాయి, అర్ధాంతరంగా మన జీవితాలను ఆగిపోయేలా చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు. ఎందుకు? దీనికి కారణం ఏంటి అంటే దేవునికి మన మీద ప్రేమ ఉంది. సహజంగా లోకంలో ఎవరి మీదైనా ప్రేమ ఉంటే వారు బాగుండాలి, వారికి ఎలాంటి శ్రమలు రాకుండా ఉండాలి అని మనం కోరుకుంటాం. దేవుడు కూడా చేసేది అదే. మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మన మీద ఎలాంటి శ్రమలు రాకుండా, మనం ఎటువంటి రుగ్మతులకు లోనవ్వకుండా మన ఆయుష్ దీర్ఘాయువంతమైనదై ఉండాలని ఆయన ఎప్పుడూ ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము ఏం చేస్తున్నాము? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? ప్రథమ యోచనలో దేవుని మనం ఊహించుకోగలుగుతున్నామా? లోకపరమైన విషయాల్లో నిమగ్నమై దేవుని దూరం పెడుతున్నామా? ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు సుమా. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండే. దేవుడు ఎప్పుడు మన కొరకు అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన యోచనలు చేసేవాడు కాదు. మన కొరకు పవిత్రమైన యోచనలు, యథార్థమైనవి, నీతిమైనవి, యుక్తమైనవి దేవుడు మన కొరకు చేస్తూ ఉంటాడు. కానీ మనము మాత్రము బుద్ధి లేని పనులు చేస్తూ దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటాం. ప్రశ్నించుకోండి, మన జీవితాలను నిజంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతున్నామా? గడిచిన కాలాన్ని వదిలేద్దాం. ఇక నుంచి ఆయన కరోనా కష్టదినంలో కూడా దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఈరోజు సజీవులకులో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అందుని బట్టి ఆయన దేవునికి మనం కృతజ్ఞతార్పణ చెల్లిద్దాం. దీర్ఘాయుష్మంతులుగా దేవుడితో దీవించబడదాం. అటు కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించి ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. Thank you for watching this program. Stay connected, stay blessed. God bless you. Don't forget to tune this program at the rate of 7 PM daily prayer at the rate of Paul Benedict Akunuris channel. Thank you very much. Bye bye.